హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ చాలా డేస్ అయిపోయింది మనం ఛానల్ ఏదైనా ఒక మేకప్ లుక్ని క్రియేట్ చేయడం మీద చేసి, ఐ నో బట్ గ్యాప్ అయితే వచ్చింది అనుకోకుండా. సో అనుకున్నాను ఈరోజు మంచి మేకప్ లుక్ని ఏమైనా క్రియేట్ చేద్దాము అని చెప్పి. ఎస్పెషల్లీ ఇప్పుడు బ్రైడల్ సీజన్ కాబట్టి బ్రైడ్స్ కోసం, లేదంటే ఏమంటారు వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా అయినా మీరు మేకప్ని యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే పర్టికులర్ బ్రైడ్స్ కోసం అన్నట్టు చూపించాలనుకుంటున్నాను. సో మీరు ఓన్గా మేకప్ చేసుకోవాలి అని అనుకుంటే ఐ హోప్ మీకు ఈ మేకప్ లుక్ ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా. సో స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. సో కొంచెం పెద్ద వీడియో అయినా మీకు అర్థమయ్యేలా చూపించాలి అని అనుకుంటున్నాను. సో కొంచెం పెద్ద వీడియో అయినా క్లియర్గా ప్రొడక్ట్స్తో సహా అన్ని నేను మీకు మెన్షన్ చేసి చూపిస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవ్వాలి అని అనుకుంటూ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ మేకప్ చేసుకునే ముందు యాజ్ యూజువల్గా మన స్కిన్ని ప్రెప్ చేసుకోవడం. అంటే స్కిన్ ఎప్పుడు చాలామంది అనుకుంటాం కదా మేకప్ చేసుకుంటే స్కిన్ పాడైపోతుందేమో అని చెప్పి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ముందు స్కిన్ కేర్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో ఆల్రెడీ నేను మంచిగా ఫేస్ అయితే వాష్ చేసుకుని వచ్చాను. సో ఇప్పుడు స్కిన్ని ప్రెప్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే నేను ఆ మాయిశ్చరైజర్ పెట్టేస్తున్నాను స్కిన్ పైన. సో నేను ఇది వాడుతున్నాను మాయిశ్చరైజర్. యాక్చువల్లీ నేను డెర్మావైవ్ది మాయిశ్చరైజర్ వాడేదాన్ని, బట్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రెజెంట్ ఇంకా ఇది ఉంది, తీసుకున్నాను అనేది ఎలాగో యూజ్ చేస్తూ ఉంటాను డే క్రీమ్ లాగా. సో దీన్నే ఎక్కువ మేకప్ లుక్లు మేకప్ అని చేసుకునే ముందు యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇదే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది ప్లంపింగ్ క్రీమ్, డే క్రీమ్ అనమాట లారియల్ నుంచి. సో చాలా బాగుంటుంది, అన్ని స్కిన్ టైప్స్కి బాగుంటుంది అండ్ కొంచెం గ్లో వస్తుంది అనమాట. స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, సో అలా డ్రై చేయకుండా ఆయిలీగా అయితే అస్సలు ఉండదు ఇది యూజ్ చేసిన తర్వాత స్కిన్. నాకైతే చాలా ఫేవరెట్ ఇది మాయిశ్చరైజర్స్లో. సో ఇది బ్రైడల్ లుక్ అనుకుంటున్నాము, బ్రైడ్స్ కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉంటాయి. ఎక్కువ సేపు మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అంటే కొంచెం మనం మేకప్ని లాంగ్ లాస్టింగ్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఇది కొంచెం అబ్జర్బ్ అయిన తర్వాత మనం సన్స్క్రీన్ అప్లై చేద్దాం. ఇప్పుడు సన్స్క్రీన్కి వెళ్ళిపోదాము. సన్స్క్రీన్ మస్టా అంటే సన్స్క్రీన్ ఇస్ మస్ట్. మీరు విండోస్లో ఉన్నా సరే సన్స్క్రీన్ అనేది అప్లై చేయాలి. సో నేనైతే అక్వాలజికది యూజ్ చేస్తున్నాను. ఇది గ్లో ప్లస్ డ్యూయీ సన్స్క్రీన్ అనమాట. లింక్స్ అయితే ఇస్తాను కానీ చూపిస్తున్నాను కూడా. అండ్ చాలామంది మంచి సన్స్క్రీన్ రికమెండేషన్స్ చెప్పండి అని అడుగుతారు. నాకు మోస్ట్ ఫేవరెట్ అయితే 2 ఉన్నాయి, నేను డైలీ పర్పస్లో ఎక్కువ యూజ్ చేసేవి. డెర్మాకోద్ ఒకటి, ఆక్వా హైలరానిక్ ఆక్వా జెల్ సన్స్క్రీన్. దాంట్లో కూడా టింటెడ్ ఉంటుంది, జెల్ ఉంటుంది, అలా పౌడర్ ఉంటుంది, కానీ నాకు జెల్ సన్స్క్రీన్ ఇష్టం ఎక్కువ. అది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను డైలీలో. అండ్ ఇది కూడా ఇష్టం అనమాట, ఇది ఆక్వాలజిక్, అది గ్లో ప్లస్ డ్యూయీ సన్స్క్రీన్. నాకు సన్స్క్రీన్ అయినా క్రీమ్ అయినా ఏదైనా డ్రై అయిపోతే ఇష్టం ఉండదు, స్కిన్లో కొంచెం డ్యూయీగా కనిపించాలి. సో ఇది అలా కనిపిస్తుంది. అండ్ దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొటెక్షన్ దీని నుంచి ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి, ఈ రెండు చెప్పినవి కెమికల్ సన్స్క్రీన్స్, బట్ మీరు ఫిజికల్ సన్స్క్రీన్స్ ఇవి రెండు కూడా మీరు ప్రెగ్నెంట్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ అయినా ఇలా యూజ్ చేయకూడదు అనమాట. సో ఏమైనా ఫిజికల్ సన్స్క్రీన్ రికమెండ్ చేయమంటే అయితే నేను సెంట్ బొటానిక్ అది మామాఎర్త్ది రికమెండ్ చేస్తాను. సెంట్ బొటానిక్ అది యాక్చువల్లీ అంత ఫేమస్ కాదు, కానీ ఎందుకు ఫేమస్ అని నాకు తెలియదు, బట్ మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి అనేది తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందాం, ఇప్పుడు పెద్ద వీడియో అయిపోతుంది. సో ఇది అప్లై చేసేస్తున్నాను. ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు ఏది అప్లై చేసినా నెక్ కూడా అప్లై చేయడం అలవాటు చేసుకోండి, అండ్ ఇయర్స్కి కూడా. సో చూసారు కదా కొంచెం గ్లో డ్యూయినెస్ కనిపిస్తుంది, బట్ మనం మేకప్ వేసేస్తాం కాబట్టి ఎక్కువ అనిపించదు. అందుకనే నేను కింద స్కిన్ని కొంచెం ఏమంటారు హైడ్రేటింగ్గా పెట్టుకోవడానికి ఇలాంటి సన్స్క్రీన్స్ ఇలాంటి మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మేకప్లోకి వెళ్ళిపోదాం. మేకప్ కిట్ కూడా రెడీ చేసేసాను నేను, మంచి బ్రైడల్ కిట్ అన్నట్టు ఒకటి రెడీ చేశాను. చూపించమంటే చూపిస్తా. సో ప్రస్తుతానికైతే చూపించే ఐడియాలు ఏం లేవు, మామూలుగా నేను ఏమంటారు ఇంట్లో వెడ్డింగ్ కోసం అన్నట్టు ప్రిపేర్ చేశాను దీన్ని. సో ఎస్, దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ ఇప్పుడు ఏం వేయట్లేదు, ఒక్కొక్క ఐటమ్కే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట, చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే మనం ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే కలబా ప్రైమర్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మేకప్ స్టార్ట్ అనమాట. ప్రైమర్ చాలా తక్కువ యూజ్ చేయాలి, ఎక్కువ అవసరం లేదు. ఇది బెస్ట్ ప్రైమర్ కొంచెం బడ్జెట్లో. జస్ట్ ఒక డ్రాప్ తీసుకుని అప్లై చేసేస్తున్నాను. దీనివల్ల ఎక్కువసేపు ఉంటుందన్నమాట మేకప్, అండ్ ఓపెన్ పోర్స్ ఇలా కూడా ఎక్కువ కనిపించవు. ఇప్పుడు మనం అప్లై చేద్దాం. ఫస్ట్ ఇది కన్సీలర్ యూజ్ చేస్తున్నాను, ఇది లారియల్ది కన్సీలర్. జస్ట్ అండర్ ఐస్ దగ్గర
అక్కడ. సో ఇప్పుడు కన్సీలర్ బ్రష్ యూజ్ చేసి బ్లెండ్ చేద్దాం దీన్ని. బ్లెండ్ చేసేటప్పుడు రబ్ చేయకుండా జస్ట్ డ్యాబ్ డ్యాబ్ మోషన్లో బ్లెండ్ చేయాలి. ఇది మీరు బ్రష్తో చేసినా పర్లేదు, లేదంటే బ్లెండర్తో చేసినా పర్లేదు. దీనికి మళ్ళీ సపరేట్గా చిన్న ఉంటాయి, ఇలాగా ఇలా కూడా చేయొచ్చు. సో దీంతో కూడా చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే కొంచెం ఒక ఐకి దీంతోనే చేసి చూపిస్తాను. జస్ట్ డ్యాబ్ చేయాలి. ఈ సైడ్ నేను మీకు ఇది కూడా దీంతో అప్లై చేసి చూపిస్తాను. దీంతో ఇంకా ఈజీగా అయిపోద్ది అనమాట బ్లెండింగ్. ఎందుకంటే పఫ్, ఇది మనం కన్సీలర్ కదా, బ్లెండ్ చేయము, ఇలా జస్ట్ ట్యాప్ చేస్తాం కాబట్టి దీంతో ఇంకా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో పౌడర్ కూడా దీంతోనే అప్లై చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దీంతో పౌడర్ కూడా అప్లై చేసేస్తున్నాను. నేను ఇది యూజ్ చేస్తున్నాను, లూజ్ పౌడర్. ఇలా లూజ్ పౌడర్లా వస్తుంది. ఇది ఇన్నిస్ ఫ్రీది అనమాట, రీసెంట్గానే తీసుకున్నా. అసలు యూజ్ కూడా చేయలేదు, సమ్మర్లో యూజ్ అవుతుంది బాగా అని చెప్పి తీసుకున్నాను. మామూలుగా బాగా ఏమంటారు, ఆయిల్ పీల్ చేస్తుందంట. సో కొంచెం దీన్ని అయితే బేక్ చేద్దాము. సో ఇది బేకింగ్ అంటారు అనమాట దీన్ని. జస్ట్ అలా పౌడర్ అప్లై చేసి వదిలేస్తాము ఈలోపు, అంటే కదలకుండా ఉండడానికి. అలా అది వాటర్ ప్రూఫ్ లాగా అవుతుంది, కేకీగా ఉండకుండా నీట్గా ఉంటుంది లుక్. సో ఈలోపు మళ్ళీ ఫౌండేషన్ అప్లై చేసేస్తున్నాను. ఇది మా అమ్మాయితిది గ్లో సీరం ఫౌండేషన్ యూస్ చేస్తున్నా, షేడ్ నెంబర్ 4 అండి. చాలా తక్కువ యూస్ చేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ కవర్ చేసేసాను నేను. సో ఒక్కే ఒక డ్రాప్ తీసుకుంటున్నాను. ఎక్కువ యూజ్ చేస్తే ఏదో అవుతుంది అనుకో, తెల్లగా అవడానికి ట్రై చేయకూడదు. ఇప్పుడు మనం మన ఒరిజినల్గానే ఎన్హాన్స్ చేసుకోవాలి ఫీచర్స్ని మేకప్తో, అప్పుడే బాగా కనిపిస్తాము. దీనికి కూడా బ్లెండ్ చేసేటప్పుడు మనం డ్యాబ్ డ్యాబ్ మోషన్లో బ్లెండ్ చేసుకోవాలి. తక్కువ ఫౌండేషన్ అప్లై చేసి బ్లెండ్ చేయాలి. అండ్ దీనికి కూడా బ్రష్ యూజ్ చేయొచ్చు, బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయొచ్చు. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. నెక్ దగ్గర ఇలా స్ప్రెడ్ చేయాలి, ఇక్కడ చేసేటప్పుడు ఇలా డ్యాబ్ చేయాలి. ఇలా ఇయర్స్కి మర్చిపోకుండా ఇయర్స్కి కూడా దీన్ని ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ దానికి పర్టికులర్గా అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక్కడ మనం ఆల్రెడీ అప్లై చేసాం కదా, దాన్ని ఇలా ఇలా అనాలి. ఇలా అంటే పౌడర్ అంతా సెట్ అయిపోద్ది అనమాట. ఫౌండేషన్ అయితే అదే మేకప్ బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనం పౌడర్ అప్లై చేయాలి, దానికి తర్వాత అప్లై చేస్తా. సో ఫస్ట్ అయితే ఐ మేకప్కి వెళ్ళిపోదాము. ఐ మేకప్ది వచ్చి నేను ఇది యూజ్ చేస్తున్నాను, కిట్. ఇది మేకప్ రెవల్యూషన్ అనమాట, బాగుంటాయి. దీంట్లో అన్ని షేడ్స్ ఆల్మోస్ట్ మీకు దొరుకుతాయి, అన్నీ ఉంటాయి అనమాట. సో మీరు దీని మీద ఇన్వెస్ట్ చేసుకోండి, బాగుంటుంది. లేదు ఇన్ని కూడా వద్దు అని అనుకుంటే ఇంకొక కిట్ కూడా చెప్తాను మీకు. ఇది అల్లే కలర్స్ది. దీని పిగ్మెంటేషన్ అంత బాగుండదు అనమాట, కానీ లైట్ వస్తుంది, చూసారు కదా లైట్గా ఉంటాయి అనమాట కలర్స్. సో డార్క్ రావు, అంటే ఒక్క దాంతో రాదు, ఎక్కువసార్లు మనం చేయాల్సి ఉంటుంది. బట్ బేసిక్ న్యాచురల్ కలర్స్ అయితే ఉంటాయి దీంట్లో. 500 బిలోయే ఉంటుంది ఇది కిట్. మీకు ఆఫర్లో తక్కువకే వస్తుంది, యాక్చువల్లీ MRP 850 ఉంది, కానీ ఆఫర్లో 400 ఆ ప్రైస్కి వచ్చింది నాకు. సో తీసుకుంటే అది తీసుకోవచ్చు, లేదంటే మంచిగా కావాలి కలర్స్ కొంచెం మంచి పిగ్మెంటేషన్ ఉండాలంటే ఇది తీసుకోవచ్చు. ఇది మేకప్ రివల్యూషన్ది. సో నేను ఇప్పుడు ఆరెంజ్ తీసుకుంటున్నాను, ఈ ఆరెంజ్తో చేస్తున్నాను ఫస్ట్. సో దీంతో మామూలుగా అప్లై చేసి తర్వాత బ్లెండ్ చేస్తాను. సో ఈ ఆరెంజ్ తీసుకుంటున్నాను. జస్ట్ అప్లై చేస్తున్నానండి, నేను ఇంకా బ్లెండ్ ఏం చేయలేదు, చేస్తాను తర్వాత బ్రష్తో. దీంతో అప్లై చేస్తున్నాను, నాకు బ్రషెస్ సరిగ్గా లేవు నా దగ్గర, తీసుకుంటాను. ఈ ఆరెంజ్ చెప్పా కదా, దీన్ని కూడా మిక్స్ చేసేసి అప్లై చేశాను కొంచెం డార్క్ కలర్ కనపడడం కోసం. సో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేస్తాను. బ్లెండ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్లా రౌండ్స్ రౌండ్స్గా. నేను ఐ మేకప్లో అంత ప్రోన్ కాదండి, ముందే చెప్తున్నా. బట్ బేసిక్స్ అయితే కొంచెం ఐడియా ఉంది, ఆ బేసిక్స్తోనే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. జస్ట్ ఇలా ఇలా తిప్పి అప్లై చేయాలి. ఇది క్రీస్ పార్ట్ అంటారు. సో ఈ క్రీస్ పార్ట్ని కొంచెం హైలైట్ చేసుకుంటూ అప్లై చేయాలి, కావాలంటే ఇంకా డార్క్ చేసుకోవచ్చు. చూసారు కదా, సో అది అప్లై చేసేసాను. చేసి ఇప్పుడు కొంచెం షిమ్మర్ యాడ్ చేస్తాను అంతే.
సో ఇది బేసిక్ అనమాట. ఈ ఆరెంజ్ బదులు మీరు కొంచెం బ్రౌన్ షేడ్స్ అవి యూజ్ చేసుకుని జస్ట్ గ్లిటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అంటే అన్నిటికి మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు నేను గ్లిటర్ వచ్చేసి ఇది యూజ్ చేస్తున్నాను, కొంచెం గోల్డెన్ ఉంది కదా, నేను పట్టు సారీ కట్టుకోబోతున్నా సో అందుకని గోల్డెన్ది పెట్టుకుంటున్నాను. జస్ట్ గ్లిటర్ని పెడితే సరిపోతుంది, బ్లెండ్ చేయాల్సిన అవసరం ఏం పెద్దగా ఉండదు. ఈ సెంటర్ ఆఫ్ ది లిడ్ ఉంది కదండి, ఈ పార్ట్లోనే పెడతామన్నమాట. సో ఇది లుక్. సో శారీ కట్టిన తర్వాత బాగా కనిపిస్తుంది అనమాట, ఎందుకు ఇది ఎలా అప్లై చేశాను అని. సో మ్యాచింగ్ కోసం నేను అలా చేశాను, అది కూడా ఎక్కువ వేయలేదు, జస్ట్ ఈ క్రీజ్ దగ్గర కొంచెం హైలైట్ చేసి గ్లిటర్ వేసాను అంతే. సో మీకు ఇంకా ఎక్కువ నచ్చితే నేను ఇంకా చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు బేసిక్వి చూపిస్తున్నాను, సో అందరికీ బ్రైడ్స్కి అన్నట్టు చేస్తున్నాను. సో అలా ఇది కలర్స్ మాత్రం ఇదే యూజ్ చేయకండి. మీరు ఒకవేళ బ్రైడ్ అయితే మీరు డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేయొచ్చు, మీ శారీ కలర్ మ్యాచ్ చేయొచ్చు, లేదంటే అస్తమానం మేకప్ చేంజ్ చేయడం కుదరదు కదా పెళ్లి టైంలో. సో బేసిక్ లైట్ బ్రౌన్ షేడ్ యూజ్ చేసి ఇలా గ్లిటర్ వేసేస్తే సరిపోతుంది. మీరు కాజల్ అప్లై చేస్తున్నాను, ఇది మామాఎర్త్ది వాడుతున్నానండి నేను, ఇది కాజల్. పైన కూడా అప్లై చేస్తున్నాను కాజల్, పైన కూడా కుదిరితే కొంచెం అది ప్రాక్టీస్లో వస్తుంది అనమాట, చేసుకోగలుగుతాము. నేను నాది కూడా ప్రాక్టీస్ పోయింది, చాలా డేస్ తర్వాత పెట్టుకున్నాను నేను కాజల్. సో కాబట్టి ఇలా అప్లై చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. నేను పెట్టుకున్నాను లైట్గా, తర్వాత ఇప్పుడు లైనర్ పెట్టుకుంటున్నాను. ఇది వచ్చి నైకా అది జెల్ లింక్డ్ ఐలైనర్, ఇది ఎప్పుడుదో అసలు వాడు చాలా డేస్ అయింది. యాక్చువల్లీ మేబెలిన్ ఇంకా బాగుంటుంది ఐలైనర్, ట్రై చేయండి. అది సరిగా రావట్లేదు. సో ఇది పెట్టుకున్న లైట్గానే పెట్టుకున్నది రావట్లేదు యాక్చువల్లీ, నా దగ్గర ఇది ఒక్కటే ఐలైనర్ ఉంది. సో మేకప్ మీద ఏమో ఎక్కువ ఇన్వెస్ట్ చేయను, చాలా డేస్ అయిపోయింది ఇది కూడా తీసుకుని. ఎప్పుడో ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే తీసుకున్నాను అందరికీ పెడదాం అన్నట్టు. సో ఇంతే లైట్గానే పెట్టాను, ఇంకా రావట్లేదు. సో ఇది అయిపోయింది, నెక్స్ట్ మస్కరా పెడదాము. లారియల్ మస్కరా యూజ్ చేస్తున్నానండి, నా ఫేవరెట్ ఈ మస్కరా, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా మీకు వాల్యూమ్ కావాలి అని అనుకుంటే ల్యాషెస్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసుకునేవి, అవి అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా నేను దాంతో కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు కొంచెం కాంపాక్ట్ కానీ లేదంటే ఏదైనా ఇది యూజ్ చేస్తున్నాను, ఏదైనా కాంపాక్ట్ కానీ పౌడర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ పౌడర్ యూజ్ చేసేస్తున్నా, లైట్గా అప్లై చేస్తున్నాను. దీనివల్ల ఏం కవరేజ్ రాదండి, మీకు కవరేజ్ కావాలంటే మళ్ళీ కాంపాక్ట్ అదే వస్తుంది కదా, ఆ కాంపాక్ట్ యూజ్ చేసుకోవాలి. సో ఇదేంటంటే కొంచెం అది కొంచెం ఆయిలీ స్కిన్, సో స్వెట్ ఫాస్ట్గా పట్టకుండా ఉంచడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అని విన్నాను. ఇది మీ ఎదురుగానే ఓపెన్ చేశాను కదా, సో ఇది ఓపెన్ కూడా చేయలేదు, సో టెస్ట్ కూడా చేసినట్టు ఉంటుందని చెప్పి అప్లై చేస్తున్నాను దాన్ని. సో నార్మల్గా మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ అనిపిస్తున్నాయి లేదంటే ఇంకా కొంచెం కవరేజ్ కావాలనిపిస్తుంది అని అనుకుంటే మీరు కాంపాక్ట్ ఉంటాయి కదా, కలర్స్ షేడ్స్ ఉంటాయి కదా, అలాంటి కాంపాక్ట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు బ్లష్కి అప్లై చేస్తున్నాను, నేను బ్లష్ ఇది యూజ్ చేస్తున్నాను, ఇది కొత్తగా తీసుకున్నాను రీసెంట్గానే, ఒక 1 వీక్ బ్యాక్ తీసుకున్నాను. సో అస్సలు నాకు మేకప్లో ఏది ట్రై చేయ బుద్ధి కాదు, బట్ బ్లష్ మాత్రం ఎన్నో ఇయర్స్ నుంచి టింట్ ఇవే యూజ్ చేస్తున్నాను, ఇది బాగా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో, ఎక్కడ చూసినా ఇదే ఉంది. సో ట్రై చేద్దామని తీసుకున్నా, ఇది పిక్సీ బ్లష్ అనమాట, ఇది అప్లై చేసుకుని బ్లెండ్ చేసుకోవడమే, జస్ట్ ఇలా ఉంటుంది. ప్యాకింగ్ నచ్చింది నాకు బాగా, ఇలా అప్లై చేయాలి. సో ఇది అప్లై చేయడం చాలా ఈజీ అనమాట, దీంట్లో చాలా షేడ్స్ కూడా ఉన్నాయి, ఇది కొంచెం మనకు బాగా మన ఇండియన్ టోన్స్కి అన్నిటికీ బాగా మ్యాచ్ అవుతుంది, బాగుంది చాలా. షేడ్ వచ్చేది రూబీ అనమాట, ట్రై చేస్తే చేయండి, కొంచెం కాస్ట్లీయే. నేనైతే కొంచెం ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను, మీరు కూడా ఆఫర్ వరకు వెయిట్ చేసి తీసుకుంటా అంటే అలా కూడా తీసుకోండి, చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట. కొంచెం హైలైటర్ పెడుతున్నాను షిమ్మర్ డ్రాప్స్ అని చెప్పి, ఇది ఉంది నా దగ్గర ఎప్పుడుదో, ఇది హైలైటర్ పెడుతున్నా. ఈ బ్లష్ పైన పెట్టుకోవాలన్నమాట హైలైటర్, జస్ట్ డ్యాబ్ చేయాలి. ఆ బ్రషెస్ అవి సరిగ్గా లేక కొంచెం కష్టంగా ఉంది. లిప్స్టిక్ వచ్చేసి తీసుకున్నాను కదా, మీకు చూపించాను. సో దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, ఇప్పుడు నాది ఆరెంజ్ కలర్ కాబట్టి నేను ఆరెంజ్ తీసుకుని వేసుకుందాం అనుకుంటున్నాను.
సో లిప్స్టిక్ కూడా అయిపోయింది. నేను ఈ లింక్ ఇస్తానండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ లిప్స్టిక్. చాలా కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి దీంట్లో. బ్రౌన్ ఒకటి, రెడ్ ఒకటి, పింక్ ఒకటి, లైట్ షేడ్స్, డార్క్ షేడ్స్ కాంబినేషన్లో ఉంటాయి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో అది అప్లై చేసేసాను. అండ్ ఇప్పుడు లాస్ట్లో కొంచెం సెట్టింగ్ స్ప్రే అప్లై చేసిన. అండ్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే ఐబ్రోస్. ఐబ్రోస్ నేను ఆల్రెడీ మైక్రోబ్లీడింగ్ ఉన్నాయి కాబట్టి నేను అస్సలు మైక్రోబ్లీడింగ్ చేయించాక ఇప్పటి వరకు ఏది ఐబ్రో పౌడరే యూజ్ చేయలేదు. సో నేను అప్లై చేయలేదు, బట్ ఐబ్రోస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫిల్ చేయండి, పౌడర్స్ ఉంటాయి, ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో డెఫినెట్గా మీకు ఈ వీడియో చూస్తే ఎలా చేయాలి, ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేయాలని ఒక ఐడియా రావాలని చెప్పి చూపించాను. అండ్ లాస్ట్లో నేను కొంచెం సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తాను. సెట్టింగ్ స్ప్రే యాక్చువల్లీ మ్యాగ్ది ఉంటుంది, అది చాలా బాగుంటుందని విన్నా, బట్ అది కాస్ట్లీ అనమాట. చాలా నాకైతే చాలా కాస్ట్లీ అనిపించింది, కానీ బాగుంటుంది, షైన్ అదంతా బాగుంటుందని విన్నాను. సో ఇది మేకప్ ది బ్లూ హెవెన్ అనమాట, మేకప్ ఫిక్సర్. ఇది 300 or 400 ఉంటుంది, బట్ ఇంకా ప్యాక్ ఇవి కూడా ఉన్నాయి ఇప్పుడు, అప్పుడు లేవు. సో జస్ట్ ఇది స్ప్రే చేసేసాను అంతే. స్ప్రే చేసిన తర్వాత మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా దాన్ని కొంచెం గాలికి ఆరనిస్తే అదే మంచిగా షైన్గా మేకప్ కూడా బాగుంటుంది. మీకు తర్వాత కూడా ఒక టిప్ చెప్తాను, కొంచెం ఆరిన తర్వాత చూపిస్తాను మీకు ఆ టిప్ ఏంటో. ఓకే, సో సెట్ అయిపోయింది, చూసారు కదా, కొంచెం ఇంకా వాటరీగా ఉంది, కంప్లీట్గా సెట్ అవ్వలేదు. బట్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ఏం చేస్తారంటే, మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉందనుకోండి ఈ టిప్ మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. బ్లోటింగ్ షీట్స్ అనేవి దొరుకుతాయి, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలా ఉంటాయన్నమాట, షీట్ లాగా వస్తుంది ఇది పల్చగా. సో మీకు స్వెట్ ఉన్నా, ఆయిల్ ఉన్నా, ఇది ఈ పేపర్ షీట్ మీ దగ్గర పెట్టుకోండి, మీ బ్రైడ్ అయినా లేదంటే ఏదైనా గెస్ట్లా వెళ్తున్నా ఎలా అయినా సరే. సో ఇదేమంటే జస్ట్ మనం ఇలా, ఇదేంటంటే మేకప్ని ఎక్కువ డిస్టర్బ్ చేయదు. సో మనం ఇలా ఇలా ట్యాప్ చేసేసుకుంటే ఆయిల్గా ఏమి ఉండకుండా ఉంటుంది అనమాట. ఎక్కువ ఇక్కడ 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 ఇలాంటి ప్లేసుల్లోనే అవుతుంది ఆయిల్. సో అది ఆరిన తర్వాతే చేసుకోండి, ముందే చేసేసుకుంటే మేకప్ దాంతోపాటు వచ్చేస్తుంది. సో కాబట్టి ముందు చేసుకోకండి. ఎవరికైనా ఆల్రెడీ తెలిసే ఉంటే నన్ను ఏం తిట్టకండి, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్పాను. ఈ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేకప్ లుక్ ఏదైనా కంప్లీట్ అవ్వదు మనం మంచి అవుట్ఫిట్ జ్యువెలరీ అన్నీ వేసుకోకపోతే. సో కాబట్టి మంచిగా అవుట్ఫిట్ కూడా వేసుకుని క్లీన్ లుక్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇది ఫైనల్ లుక్, చాలా బాగా వచ్చింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ సన్లైట్లో న్యాచురల్గా ఎలా కనిపిస్తుంది, న్యాచురల్ లైట్లో అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. అండ్ చూసారు కదా, న్యాచురల్గా అనిపిస్తుంది మేకప్. కొంతసేపటికి ఆక్సిడైజ్ అవుతుంది కదా, సో ఇంకా న్యాచురల్ అవుతుంది అనమాట. సో అలా న్యాచురల్ అయింది. అండ్ ఫుల్ శారీ కూడా చూపిస్తున్నాను. ఈ శారీ రీసెంట్గా తీసుకున్నాను అనమాట, ఇన్స్టాగ్రామ్ పేజ్ లక్ష్మీ శారీస్ అండ్ జ్యువెలరీ అని. వాళ్ళ దగ్గర చాలా బాగున్నాయండి. పట్టు శారీలా ఉంది కదా, కానీ రిప్లికా లాంటిది అనమాట. బట్ చాలా బాగుంది, చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే. అంటే పట్టు శారీస్ మనం అంతంత ప్రైస్ పెట్టి పర్చేస్ చేసి ఒకసారి రెండుసార్లు వేసుకునే కంటే ఇవి చాలా బెటర్ అనిపించింది. చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా, వాళ్ళ దగ్గర చాలా కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ప్రింట్స్ కానీ అన్ని. అండ్ ఈ జ్యువెలరీతో పెయిరప్ చేశాను. ఆ నెక్లెస్, ఇయర్ రింగ్స్ వచ్చి నేను స్మృతి జ్యువెలర్స్లో తీసుకున్న నా మోస్ట్ ఫేవరెట్ పేజ్ జ్యువెలరీస్లో. చాలా చాలా బాగుంటాయి తన దగ్గర కలెక్షన్, చాలా లేటెస్ట్ కలెక్షన్ కానీ, అంటే చాలా యూనిక్ కలెక్షన్ ఉంటుంది వాళ్ళ పేజ్లో, చెక్ చేయండి ఒకసారి. అండ్ బ్లౌజ్ వచ్చి హౌస్ ఆఫ్ సాది డిజైన్ చేశారు, నేనేం చెప్పలేదు, డిజైన్ కానీ అంతా తనే చేశారు, చాలా బాగా వచ్చింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో శారీ ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను శారీకి, జ్యువెలరీకి అండ్ మేకప్ మొత్తం అన్నిటికీ కూడా.